अब मैं निवेदन करूंगा जनसेना के प्रमुख श्री पवन कल्याण जी, आदरणीय बहन कुमारी मायावती जी, राष्ट्रीय अध्यक्ष बहुजन समाज पार्टी एवं पूर्व मुख्यमंत्री उत्तर प्रदेश का धन्यवाद अदा करेंगे श्री पवन कल्याण जी। చాలా బహుంజీ గారు వెళ్ళిపోవాలి, చాలా క్లుప్తంగా ముగిస్తాం. 2014లో మోదీ గారితో వెళ్తున్నప్పుడు హైదరాబాద్లో ఉందాం అని చెప్పారు. చాలా అద్భుతమైన ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ఏ తప్పులు అయితే చేస్తుందో ఆ తప్పులు మేము చెయ్యం. ఆయన అన్నది లాల్ బహదూర్ స్టేడియంలో నాకు ఇంకా గుర్తున్నాయి ఆ మాటలు. భారతీయ జనతా పార్టీ ఆనేకే బాద్ దోనో హోదోమే లడ్డూ మిల్ జాయేగా. లడ్డూ మిలా లేకిన్ స్కేల్ లడ్డూ మిలా హోదో. పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మన చేతుల్లో. రాణి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము కోరుకుంటుంది టు ద నేషనల్ మీడియా. ఐ వుడ్ లైక్ టు అపీల్ టు ద నేషనల్ మీడియా. ఐఎమ్ అపీలింగ్ టు ద నేషనల్ మీడియా. I want to bring it to the notice of national media. All of us, entire India, majority of India rallied behind Sri Narendra Modi ji, believing that he is a very strong individual. He is a leader. That's what we thought. But somehow, our entire country rallied behind with love and admiration and support. But we want him. He's ruling us by terror and creating fear. India, Bharat is such a country. You give us law, we will give life. If you instill fear in us, we are willing to die to safeguard our democracy, democracy called Bharat Desh. You cannot. None in this country, including Pradhan Mantri Narendra Modi ji, you cannot rule us by creating terror and fear. This is the land of great leaders, and we are deeply disappointed by the BJP administration, by going back on your word, and we are deeply disturbed. And we're deeply hurt. Repeatedly, we rallied behind Modi ji. He came all the way to southern India. He came to Andhra Pradesh repeatedly, till recently. Not even once, there's no single regret from the Honorable Prime Minister Narendra Modi ji. Not even a single regret. Regarding the special category status, he says, it's not about 5 years, you have to be given 10 years special category status. Today they said you go back on your word. What Congress has ditched us, and today BJP also has ditched us. And where do we go now? We have to go to an individual charismatic leader. Iron Will Lady, 4-time Chief Minister. బహన్ జీ మాయావతికి సాథ్ వి ఆర్ రాలింగ్ బిహైండ్ హర్. వి వాంట్ టు మేక్ ష్యూర్, వి విల్ మేక్ ష్యూర్ బహన్ జీ మాయావతి ఇస్ గోయింగ్ టు బి ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ భారత్. ఒక చాయ్ వాలా, ఒక చౌకీదార్ ప్రధానమంత్రి కాగలిగినప్పుడు ఒక పోస్టల్ క్లర్క్ కూతురు గూండాల మధ్యలో పోరాటం చేసి అరాచకమైన అరాచకమైన పొలిటికల్ వ్యవస్థ ఉన్న రాష్ట్రంలో ఆర్డర్ తీసుకొచ్చి అభివృద్ధి తీసుకొచ్చి అలాంటి వారి దేశానికి ప్రధానమంత్రి కాకపోతే ఇంకెవరికి అర్హత ఉంది? అలాంటి మా బహన్జీ మాయావతి గారికి, మా మాతృమూర్తి మాయావతి గారికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఈ అలయన్స్ ద్వారా, బిఎస్పీ అలయన్స్ ద్వారా కానీ,
కమ్యూనిస్ట్ పార్టీ అలయన్స్ ద్వారా కానీ ప్రతి చోట ప్రతి రాష్ట్రంలో వి విల్ ర్యాలీ. మేము అందరం బెహెన్జీగా మాయావతి గారిని ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నాం, వారి వెంట నడుస్తాం. ఆంధ్రప్రదేశ్ చాలా కీలకమైంది. బైఫోకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాపెన్ ఆన్ ఓన్లీ వన్ స్లోగన్. తెలంగాణ లీడర్స్ సెడ్ ఎ దళిత్ విల్ ఇస్ గోయింగ్ టు బి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, బట్ ది వెంట్ బ్యాక్ ఆన్ ద వర్డ్. ఎంటైర్ యూత్ ర్యాలీడ్ బిహైండ్ తెలంగాణ లీడర్స్ ఆన్ దట్ వన్ కండిషన్, అండ్ సమ్ హౌ ఫర్ సర్టన్ రీజన్ దే వెంట్ బ్యాక్. వాళ్ళు మాటలు వెనక్కి తీసేసుకున్నారు, వెనక్కి ఇవ్వలేదు, మాట నిలబెట్టుకోలేదు. వాళ్ళని మాట నిలబెట్టుకోలేదేమో కానీ ఈ రోజున నేను చెప్తున్నాను, మా నాయకురాలు, మా బెహెన్జీ, మా మాతృమూర్తిని ఆవిడని ప్రధానమంత్రిగా చూడాలనుకున్నాం. తెలంగాణ నాయకులు చేయలేకపోయారేమో కానీ తెలుగు వాళ్ళు అందరం కలిసి బెహెన్జీ మాయావతి గారిని ప్రధానమంత్రిగా మేము చూడాలి. దానికోసం తెలంగాణ నాయకులు ఆ మాటలు మార్చకుండా మేము వెనక నిలబడతాం. ఆవిడని సంపూర్ణంగా మా అందరి మద్దతు, మా జీవం, మా జీవితం మొత్తం సంపూర్ణంగా ఆవిడ ప్రధానమంత్రి అయ్యే వరకు మేము అండగా ఉంటామని ఈరోజున విజయవాడ నుంచి దేశవ్యాప్తంగా తెలియజేసుకుంటూ ఐఎమ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ డీప్లీ ఆనర్డ్ ఫర్ స్టాండింగ్ బై అస్. ఐఎమ్ డీప్లీ ఆనర్డ్ బై బెహెన్జీ మాయావతి ఫర్ స్టాండింగ్ బై అస్ అండ్ గ్రాంటింగ్ వన్స్. ఆవిడ ప్రధానమంత్రి అవగానే చెప్పింది ఏంటంటే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎవరైతే కాంగ్రెస్ మోసం చేశారు, ఇప్పుడు కొత్తగా బీజేపీ నాయకులు మనకు ముందు ముందు మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు, ఇవన్నీ కాకుండా మీకు నేను కాంగ్రెస్ నాయకులు దాకా ఆవిడ చెప్పిన మాటలో సారాంశం చాలా ఇంపార్టెంట్, చాలా మూలమైంది. నేను భారతీయ జనతా పార్టీ నాయకుల్లాగా, కాంగ్రెస్ నాయకుల్లాగా నేను మేనిఫెస్టో చెప్పను. నేను చాలా తక్కువ మాట్లాడతాను, ఎక్కువ చేస్తానంటాను. అందుకని ఎందుకని చూశాను ఆవిడ, ఆవిడ అభివృద్ధి పద్ధతి విధానం తెలుసు కాబట్టి మనస్ఫూర్తిగా. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది కేవలం ట్యాక్సేషన్ బెనిఫిట్స్ అన్ని కాకుండా మా ఆత్మగౌరవ నినాదం. మమ్మల్ని దెబ్బ కొట్టారు, మమ్మల్ని చీకొట్టారు, దశాబ్దం మమ్మల్ని తిట్టారు అందరూ. వాటికి అవమానంగా మీరు మినిమం ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. అలాంటి ఇద్దరు మోసం చేస్తే కాంగ్రెస్ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ రోజున మన ఆత్మగౌరవానికి నిలబెట్టిన మా బెహెన్జీ మాయావతి గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలు చేసుకుంటూ ఇందాక మేము మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, మా సాయి శక్తుల మేము ఎంతైతే శ్రమ, మా ఎంత శ్రమ పడగలమో, ఎంత శక్తి ఉందో అది మీకు అందరికీ సంపూర్ణంగా మీరు ప్రధానమంత్రి అయ్యే వరకు మేము ధారపోస్తాం అని తెలియజేసుకుంటూ, ఆఖరి ఇందాక మీ అందరికీ ఒక మాట చెప్పారు, చప్పట్లు కొట్టి కేరింతలు కొట్టి కేకలు పెడితే మార్పు రాదు, అలయన్స్కి మెజారిటీ రాదు. మీరు వెళ్ళి రేపొద్దున ఓట్లు వేస్తే అత్యధిక మెజారిటీ కానీ బహుజన్ సమాజ్ పార్టీ జనసేన అలయన్స్కి ఇస్తే మనకి మన జీవితాల్లో మార్పు వస్తుంది. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పాచిపోయి లడ్డూలు కాకుండా మనకు అండగా నిలబడే బంగారం లాంటి మనసున్న మనిషి, మనసున్న నాయకురాలు మా బెహెన్జీ మాయావతి గారికి ఇంకొకసారి అందరి తరపున, తెలుగు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభని ముగిస్తున్నాను. జై హింద్ అండ్ జై భారత్. కుమారి మాయావతి గారి నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్, మాయావతి జిందాబాద్, బేల్ కుమారి మాయావతి జిందాబాద్, బేల్ కుమారి మాయావతి గారి నాయకత్వం, బేల్ కుమారి మాయావతి గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బేల్ కుమారి మాయావతి గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బేల్ కుమారి మాయావతి గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, జనసేన పార్టీ, బేల్ కుమారి మాయావతి గారి నాయకత్వం, బేల్ కుమారి మాయావతి గారి నాయకత్వం, బేల్ కుమారి మాయావతి గారి నాయకత్వం, బహుజన్ సమాజ్ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ. గుర్తుతో కమం నేడు తొక్కెనురా.
ప్రజల కోసం ఒక ఉమ్మడి వేదిక మీదకి వచ్చి ఎన్నికల్లో పోరాటం చేస్తా ఉన్నాం. ప్రజల